श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अवधूत सम्राट श्री 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 नांपल्ले बाबा दिव्यचरितमु अध्यायं रेंडु। श्री गणेशाय नमः, श्री सरस्वते नमः, श्री गुरुभ्यो नमः। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नांपल्ले बाबा महाराज की जय। दिगंबरा दिगंबरा श्री नांपल्ले बाबा दिगंबरा। శ్రీ నాంపల్లి బాబా గారు మొట్టమొదటిసారిగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న నూరి పాన్ షాప్ వద్ద కూర్చునేవారు. ఆ షాప్ యజమాని పేరు మొహమ్మద్ సాబిర్. వారి మాటలలో ఈ క్రింది విషయాలు తెలియవస్తున్నాయి. అప్పటికి బాబా గారి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చునని, ప్రతిరోజు తమ పాన్ షాప్ వద్దే కూర్చునేవారని అంటారు. ఆ రోజుల్లోనే ఒక హెడ్ కానిస్టేబుల్ గారు ఆ పాన్ షాప్ యజమానితో, ఇలాంటి వారిని, బాబా లాంటి వారిని షాప్ దగ్గర కూర్చొనిస్తారేమిటి, పంపించివేయండి అని విసుక్కునేవాడట. ఆ తర్వాత 2-3 రోజులకే ఆ హెడ్ కానిస్టేబుల్ గారు హత్య చేయబడ్డారట. ఆ హత్య చేసినది శ్రీలంకకు సంబంధించిన కుర్రవాడని అక్కడి వాళ్ళు చెప్తున్నారు. బాబా గారు ఎక్కడ ఉంటే అక్కడే మలమూత్ర విసర్జన చేసేవారట. అయినప్పటికీ ఆ ప్రదేశంలో ఎలాంటి వాసన వచ్చేది కాదట. 6 నెలల వరకు స్నానం చేయకపోయినా ఏ విధమైన దుర్గంధము రాక కొందరికి బాబా సన్నిధిలో సుగంధమే అనుభవం అయ్యేదట. సామాన్యంగా కాసేపు దంతావధానం ఆలస్యమైతేనే సదరు వ్యక్తి ఆవులించిన దగ్గర ఉండే వాళ్ళకి దుర్గంధం అనిపిస్తుంది. ఇది మానవులకు చాలా సహజమైన విషయం. కానీ ఏ దుర్బుద్ధి లేని పశువుల నోటి నుంచి కూడా అవి తినే పదార్థాల వాసనే తప్ప మరో దుర్గంధం రాదు. రాగద్వేషాలతో నిండి ఉండే మనుషుల వద్ద ఇలా దుర్గంధం రావటం సహజమే. కానీ అంతరంగంలో కూడా ఏ భావాలు ఉండని పూర్ణ స్థితిని సాధించిన బాబా గారి వద్ద దుర్గంధం ఎలా వస్తుంది? తర్వాత కొద్ది రోజులకే ఆ ప్రక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ వరండా తన ఆవాసంగా మార్చుకున్నారు బాబాగారు. అప్పట్లో బాబాగారి దర్శనానికి నవాబులు, సాధువులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వచ్చేవారట. అప్పటికి బాబాగారి గురించి ప్రచారం ఏమీ లేదు. అయినప్పటికీ వీళ్ళంతా ఎలా వచ్చేవారు దానికే సమాధానంగా షిరిడి సాయిబాబా అనేవారట. నా వద్దకు ఎవరు తమకు తామే రారు. అనేక మిషన్లతో నా వాళ్లను నా దగ్గరకు పిచ్చుక కాలికి దారం గట్టి లాగినట్లు నేనే లాక్కోవాలి. నా పిలుపు భగవంతుని ఆజ్ఞ లేనిదే ఎవరు నా వద్దకు రారు. ఇక్కడ కూడా అదే జరిగి ఉండాలి. కానీ వచ్చిన భక్తులలో ఎందరో ఆ సద్గురుమూర్తిని సేవించి నిలకడగా జీవిత లక్ష్యం వైపు ప్రయాణం సాగించారో వారికే తెలియాలి. ఈ వివరాలు సేకరించే నాటికి శ్రీ నాంపల్లి బాబా గారు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి సుమారు 22-23 సంవత్సరాలు పైబడింది. ఈ కారణంగా బాబా గారు అక్కడ ఉన్న రోజుల్లో ఉన్న షాపుల యజమానులు కానీ, పరిసరాలలో నివసించిన వారు కానీ ఎవరూ లభించకపోవటంతో సరైన సమాచారం దొరకటం లేదు. ప్రస్తుతం అక్కడ కొందరు తరువాత తరం వాళ్ళు ఉండటం వలన, అప్పటికీ వాళ్ళ పసితనంలో ఉండటం వల్ల బాబాను దర్శించే నాటికి అప్పటి విషయాలేవీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఒకరిద్దరు వృద్ధులు అరాకురగా వాళ్లకు జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పిన విషయాలను బట్టి వాళ్ళు కూడా ముస్లింలు అవటం వల్ల బాబా గారు కూడా ముస్లిమే అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహనీయులు ఎవరు వారిని దర్శిస్తే వారి సాంప్రదాయాలను అనుసరించి ఆయా మతాలలో ప్రసిద్ధికెక్కిన మహనీయుల రూపాలలో దర్శనమివ్వటం వలన ఈయన మా మతం వాడే అనుకోవటం సహజమే. అప్పట్లో బాబా గారు దర్శనానికి వచ్చిన భక్తులను తీవ్ర కోపావేశంతో కొట్టేవారట. బాబాగారు కొడితే కత్తితో కోసినట్టుగా ఉండేదట. పొడవుగా పెరిగిన బాబాగారి గోళ్ళు గుచ్చుకుని అలా అనిపించేదట. అలా ఎవరిని కొడితే వారికి ఆ తర్వాత కాలంలో ఎంతో శ్రేయస్సు కలిగేదని చెబుతారు. అప్పుడప్పుడు షిరిడి నుంచి వచ్చే భక్తులు వారికి షిరిడి సాయినాథుడు స్వప్నాలలో కనిపించి నాంపల్లి బాబా రూపంలో తానే ఉన్నట్లుగా తెలియచేయటం వల్ల షిరిడి నుంచి వస్తూ స్టేషన్లో దిగి బాబాగారిని వెతుక్కుంటూ వెళ్ళి దర్శించుకునేవారట. ఏమైనప్పటికీ బాబాగారు సుమారు 7-8 సంవత్సరాలు పోలీస్ స్టేషన్ వరండాలో స్థిరంగా ఉన్నప్పటికీ, పరిసరాలలో ఉన్నవారు మాత్రం బాబాగారి గురించి స్పష్టమైన విషయాలు చెప్పలేకపోతున్నారు. కానీ నగరంలో వేరు ప్రాంతాలలో నివసించే భక్తులు అక్కడ బాబాను దర్శించి ఆ తర్వాత కాలంలో కూడా అప్పుడప్పుడు బాబా ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి దర్శించి సేవించిన భక్తులు లభించటం, వారి అనుభవాలను మనతో పంచుకోవటం బాబాగారి కృపగా భావించవచ్చు. లేకపోతే శ్రీ శ్రావణ్ కుమార్ నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నుండి ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా గౌలీపురాలోని
తమ ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళినట్టుగా మాత్రం చెబుతున్నారు. బాబాగారిని తీసుకువెళ్ళిన సమయం, సంవత్సరం, తేదీ అని అవేవి వేరువేరు భక్తులు వేరువేరుగా చెప్పటం వల్ల స్పష్టంగా వ్రాయటానికి వీలు కావటం లేదు. సుమారు 1987 ప్రాంతంలో గౌలీప్రా తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. బాబాగారు పోలీస్ స్టేషన్ పరిసరాలలోనూ, పోలీస్ స్టేషన్ వరండాలోనూ చాలా కాలం ఉన్నప్పుడు కొందరు పోలీస్ అధికారులు, ఉద్యోగులు బాబాగారి గొప్పతనం అర్థం చేసుకోలేక అనుచితంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నప్పటికీ, కొందరు అధికారులైతే బాబాగారిని దర్శించటానికి వచ్చే భక్తులు ఎక్కువగా ఉన్న సమయాలలో శ్రద్ధగా వాళ్లను నియంత్రించటానికి కానిస్టేబుల్ని నియమించిన సందర్భాలు కూడా వినవస్తున్నాయి. సాధారణంగా బాబాగారి వద్ద ఏ విధమైన చిల్లర మహిమలు ప్రకటమయ్యేవి కావు. అయినప్పటికీ అర్హులైన గురు బంధువులు దర్శనానికి వచ్చిన సందర్భాలలో అద్భుతమైన లీలలు ప్రకటితం అవ్వటం కూడా కద్దు. అటువంటి వాటిలో మచ్చుకి ఒకటి ప్రస్తావిస్తాను. పూజ్యశ్రీ ఆచార్య ఎకిరాల భరద్వాజ మాస్టారు విద్యానగర్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు వారి విద్యార్థి అయిన ప్రస్తుతం నెల్లూరు నివాసి జయచంద్రారెడ్డి గారు ఒకసారి మాస్టర్ గారి ఆదేశం మేరకు శ్రీ నాంపల్లి బాబాగారి దర్శనానికి వచ్చారట. ఆ సందర్భంలో వరుసగా 3 రోజులు బాబాగారి దర్శనానికి వెళ్ళగా 3వ రోజు మాత్రమే వారి వంక చూచి టీ సిగరెట్ కావాలని అడిగారట. అవి తెచ్చి ఇవ్వటానికి వెళ్ళిన జయచంద్రారెడ్డి గారు తిరిగి వచ్చేటప్పటికే అప్పటి వరకు పోలీస్ స్టేషన్ వరండాలో ఉన్న బాబాగారు 6 బయట రోడ్డు ప్రక్కన కూర్చున్నారట. అప్పుడు సన్నగా వర్షం పడుతుందట. ఆ వర్షంలోనే టీ సిగరెట్ తెచ్చి ఇచ్చారట. వాటిని బాబా చేతిలో ఉంచి నమస్కరించి లేచి చూసేసరికి బాబాగారు పడుకున్న ప్రదేశం మాత్రం చుట్టూ 1 అడుగు దూరం వర్షం అసలు పడటం లేదట. మిగిలిన ప్రదేశమంతా సన్నగా జల్లు పడుతూనే ఉందట. ఇటువంటి అద్భుతమైన సంఘటన దర్శించే భాగ్యము ఆ సదరు గురుబంధువుకు వారు మాస్టర్ గారి కృపతో ఆ వారి ఆదేశంపై బాబాగారి దర్శించడమే కారణము. ఏ మహనీయుని దర్శనానికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ కూడా తన గురుకృపే అనుభవం కావాలని కోరుకోవటం ఉత్తమ విధానము. మహనీయులు ఒకరి నుంచి ఒకరు ఆంతర్యంలో అభేద స్థితిని కలిగి ఉంటారని, ఒక పూర్ణ పురుషుని సన్నిధి నుండి మరొక మహనీయుని దర్శనానికి వెళ్ళిన భక్తులను వారు ఎలా ఆదరిస్తారో సాయినాథుని చరిత్ర పారాయణ చేసే భక్తులకు తెలిసిన విషయమే. బాబాగారిని గౌలీపురాలో తమ ఇంటి వద్ద తీసుకువెళ్ళి సుమారు 14 సంవత్సరాలు సేవించిన శ్రావణ్ కుమార్ గారు కూడా మొదట్లో తన కుటుంబ సభ్యులతో సహా కొన్ని సంవత్సరాలు బాబాగారిని నాంపల్లిలో ఉండగానే దర్శించి సేవించినట్లుగా తెలుస్తుంది. ఈ భక్తుడు బోర్వెల్ కంపెనీలో పనిచేస్తారు. ప్రతిరోజు ఉదయమే పనిలోకి వెళ్ళేటప్పుడు బాబాగారు ఉన్న ప్రదేశం మీదుగానే వెళ్తుండేవారట. అలాంటి సందర్భాల్లో ఒకసారి బాబాగారే ఈ భక్తుడిని చేతితో సైగ చేసి దగ్గరకు రమ్మని పిలిచారట. ఆ రోజు మొదలు ప్రతిరోజు పనిలోకి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు నియమంగా బాబాను దర్శించి వారి సన్నిధిలో కొంతసేపు గడిపి రావటము అతనికి నిత్య కృత్యమైంది. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా తన కుటుంబ సభ్యులను కూడా బాబా దర్శనానికి తీసుకొచ్చేవాడట. ఈయన భార్య పేరు శోభమ్మ. బాబాగారు ఎంత కోపావేశంలో ఉన్నా ఈ శోభమ్మ గారు దర్శనానికి వచ్చినప్పుడు మాత్రము ఎంతో ప్రశాంతంగా చిత్రంగా అప్పుడు దర్శనానికి వచ్చిన ఏ భక్తులను కొట్టేవారు కాదట. పైగా భక్తులు నివేదనగా తెచ్చిన పదార్థాలు ఆ తల్లి తిరిగి వెళ్ళే సమయానికి బాబా సన్నిధిలో ఏవి ఉంటే వాటిని అన్నింటినీ ఆమెనే తీసుకుని వెళ్ళమనేవారట. బాబా కురిపించే ఈ ప్రత్యేక వాత్సల్యానికి అమితానందం పొందిన శోభమ్మ గారు ప్రతి ఆదివారం భర్తతో రావటమే కాకుండా వారం మధ్యలో కూడా ఎప్పుడంటే అప్పుడు పిల్లల్ని తీసుకుని గౌలీపురా నుండి నాంపల్లి వచ్చేదట. ఆమె ఉండగా బాబా ప్రశాంతంగా ఉన్నా ఎవరిని కొట్టకపోయినా అంతరాంతరాలలో భయం భయంగానే ఉండేదట. ఈ సందర్భంగా మహనీయులు చెప్పిన మాటలు ఇక్కడ మననం చేసుకోవటం అసందర్భం కాదనుకుంటాను. ఎంతో కోపంతో ఉండే సందర్భాలలో కూడా షిరిడి సాయినాథుడు ఉత్తమ భక్తులైన శ్రీ మహల్సాపతి, శ్రీ బడే బాబా వంటి వారితో ఎంతో ప్రశాంతంగా ప్రవర్తించినట్టు, వారు చెప్పే మాట వినినట్టుగా బాబా చరిత్రలో చూడవచ్చు. పూజ్యశ్రీ సాయి మాస్టర్ భరద్వాజ గారు ఈ విధంగా చెబుతారు. భక్తులు 3 రకాలు. మొదటి రకం వారు ఎవరూ చెప్పకుండానే మహనీయులను గుర్తించి వారి ఆదేశాలను ముందుగానే గ్రహించి ప్రవర్తించే ఉత్తమ భక్తులుగాను. 2వ రకం వారు మహనీయులను ఎవరో చెప్పగా దర్శించి మహనీయులు చెప్పినట్టుగా చేసుకుని ఆచరించి
మధ్యశ్రేణి భక్తులుగా ప్రారంభమైన ఉత్తమ శ్రేణికి ఎదుగుతారని, ఇక మూడవ శ్రేణి వారు మహనీయులను దర్శించినా ఎవరు ఏమి చెప్పినా పాటించక అధమ శ్రేణి భక్తులుగా ఉండిపోతారని అనేక సందర్భాల్లో ఉటంకించటం మానవాళికి ఆయన అందించిన వేదాలు ఉపనిషత్తుల సమానమైన సాహిత్యాన్ని పఠించిన పాఠకులకు విదితమే. ఈ కారణంగా శ్రీమతి శుభమ్మ గారు ఉత్తమ శ్రేణికి చెందిన భక్తురాలుగా తలచవచ్చునేమో. ఈ విషయం గౌలీపురాలో శ్రీబాబా గారిని తరచు దర్శించిన భక్తులకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పరమ భక్తులకు కలిగిన అనుభవాలను అనుబంధంలో ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది. డాక్టర్ గోపాలదాస్ అనే భక్తుడు కూడా శ్రీబాబా గారిని నాంపల్లిలో ఉండగానే మొదటిసారిగా దర్శించారట. వీరు ఇప్పటికీ తరచూ బాబా గారిని సమాధి అనంతరం కూడా దర్శిస్తూ ఉంటారు. వీరు బాబా గారిని దర్శించడానికి పూర్వరంగం ఈ విధంగా చెప్తున్నారు. శతాధిక శ్రీ సాయి మందిర నిర్మాత శ్రీ రంగాచారి గారు 1984 జూలైలో సాయిబాబా ఇన్ఫర్మేషన్ సెంటర్ హైదరాబాద్లో ప్రారంభించిన సందర్భంగా పూజ్యశ్రీ మాస్టర్ గారిచే ప్రవచించబడిన సాయి సుప్రభాత్ అనే ఆడియో క్యాసెట్ విడుదల చేయటం జరిగింది. పై కార్యక్రమం అంతా ఈ డాక్టర్ గారి ఇంటి వద్దనే జరిగినట్లుగా చెబుతున్నారు. ఆ సందర్భంగా పూజ్యశ్రీ మాస్టర్ గారు ఈ డాక్టర్ గారిని వెంట తీసుకుని నాంపల్లిలో ఉన్న దత్తావధూత శ్రీ నాంపల్లి బాబాగారి దర్శనం ప్రప్రథమంగా ఈ డాక్టర్ గారికి కలిగించారట. ఇద్దరు మహనీయుల సన్నిధిని ఒకేసారి పొందిన భాగ్యశాలి డాక్టర్ గారు. ఆ తర్వాత కాలంలో తరచూ బాబాగారిని దర్శించి ఎక్కువ సమయం అక్కడే గడుపుతూ ఉండేవారట. వీరు ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసిన కాలంలో కూడా క్యాన్సర్ వంటి దీర్ఘవ్యాధులతో బాధపడే రోగులను వైద్యం చేయటంతో పాటు నాంపల్లిలో ఉన్న బాబాగారిని దర్శించమని పంపేవారట. అలా పంపగా అనేక మంది బాబా గారి కృపతో స్వస్థత పొందినట్లుగా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా బాబాగారిని మొట్టమొదటిసారిగా మలక్పేట శ్మశానవాటికలో దర్శించిన రామకృష్ణమూర్తి గారు తెలియజేసిన ఈ సంఘటన చూడండి. బాబాగారు పోలీస్ స్టేషన్ వరండాలో ఉండే రోజుల్లో పోలీస్ స్టేషన్కు వెనుక వీధిలో ఒక యునానీ డాక్టర్ ఉండేవారట. ఆ డాక్టర్ గారు ఒకరోజు ఒక సీసా నిండా నీళ్లు తీసుకుని వచ్చి బాబా సన్నిధిలో పెట్టి బాబాకి నమస్కరించుకుని ఈ విధంగా ఆక్రందన చేశాడట. క్యా హుజూర్ క్యా దేఖ్ రహే హో మేరీ బీబీ బహుత్ తక్లీఫ్ ఉటా రహీ హై ఆప్ కుచ్ వీ నహీ కర్ రహే హై. వెంటనే బాబాగారు ఆ సీసాడు నీళ్లలో ఉమ్మివేశారట. ఇంతకీ జరిగినది ఏమిటంటే, ఆ యునానీ డాక్టర్ గారి భార్యకు బ్రెస్ట్ క్యాన్సర్, ఎన్ని వైద్యాలు చేయించినా నయం కాకపోవటంతో ఆ డాక్టర్ గారు బాబా వద్దకు వచ్చి పై విధంగా ప్రార్థించారు. బాబా అనుగ్రహ రూపమైన ఆ నీటిని ఔషధంగా భావించి తన భార్యని సేవింపచేయగా భార్య చేత సేవింపచేయగా అనంతర కాలంలో వ్యాధి నయమైన ఆ డాక్టర్ భార్య జీవిత పర్యంతము వ్యాధికి సంబంధించిన ఏ బాధ అనుభవించవలసిన అవసరం లేకుండా సుఖంగా జీవించారట. డాక్టర్ గోపాలదాస్ గారు నాంపల్లి బాబా గారిని దర్శించే రోజుల్లో ఒక పేపర్ విలేకరి వచ్చి బాబాని చూచి అక్కడ దర్శనానికై వచ్చే భక్తులను చూచి ఇలాంటి పిచ్చివాళ్లను ప్రజలు ఇలా ఎందుకు ఎగబడి దర్శిస్తారు అని అన్నాడట. దానితో ఊరుకోకుండా తను పనిచేసే వార్తాపత్రికలో బాబాను విమర్శిస్తూ దర్శనానికి వచ్చే భక్తులను విమర్శిస్తూ తనకు తోచినట్టుగా వ్రాసాడట. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ విలేకరి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడట. అలా ఎందుకు జరిగిందో తమకు అర్థం కాలేదంటూ అతని తల్లిదండ్రులు వాపోవటము. ఈ మొత్తం సంఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినని డాక్టర్ గోపాల్ దాస్ తెలియజేస్తున్నారు. ఈ పై సంఘటన జనసామాన్యానికి భక్తులైన వారికి అద్భుతమైన విషయాలను బోధిస్తుంది. మహాత్ములు సంకల్పరహితులు, ఎవరి దూషణ భూషణాదులను స్వీకరించరు. కానీ విశ్వమంతా వ్యాపించి ఉండే ధర్మ సిద్ధాంతమే తగు చర్య తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఉదాహరణకు బైబిల్ కింగ్ 2:19-24 జెరీకోలో ఎలీషా అనే మహనీయుడు ఊరికి దూరంగా ఉన్న చిన్న కుటీరం వేసుకుని తమ ధ్యానంలో తాము నిమగ్నులై ఉండేవారు. ఎప్పుడైనా ప్రజలు వారి వద్దకు వెళ్ళి ఏమైనా అడిగితే వారికి సమాధానాలు చెప్పటం, వాటికి నిరూపణగా అవసరమైన అలౌకిక అద్భుత చర్యలు చేస్తుండేవారు. ఒకసారి 42 మంది యువకులు వారిని అల్లరి చేసే ఉద్దేశంతో వారి సన్నిధికి వెళ్ళి అనేక అసందర్భమైన ప్రశ్నలు వేసి వారిని అవహేళన చేస్తారు. దానికి ఆ యోగి మాత్రము స్పందించరు. కానీ అడవిలో నుంచి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఆ 42 మందిని చీల్చి చంపివేసినట్లుగా బైబిల్లో ఒక కథ ఉంది. అదేవిధంగా కాశీలో నివసించిన త్రైలింగ స్వామికి పెద్ద పీప లాంటి పొట్ట ఉన్నప్పటికీ ఎప్పుడో అరుదుగా భక్తులు తెచ్చిన నివేదనలు మాత్రమే తినేవారు. వారాలు తరబడి తిండి లేకుండానే ఉండి తర్వాత భక్తులు సమర్పించిన పెరుగు కుండలు కొద్దిగా తాగేవారు.
ఒక సందేహశీలుడు వీరిని ఢాంబికుడుగా అవమానించే ఉద్దేశంతో గోడలకు వెళ్ళవేసే సున్నపు నీళ్లు ఒక పెద్ద బాల్చీ నిండా తెచ్చి స్వామి ముందరబెట్టాడు. స్వామి అంటూ దొంగ భక్తి చూపిస్తూ ఆ సందేహశీలుడు, మీకోసం పెరుగు తెచ్చాను, దయచేసి సేవించండి అన్నాడట. త్రైలింగ స్వామి ఏమాత్రం వెనకాడకుండా ఆ సున్నపు నీటిని కడబొట్టు వరకు త్రాగేశారు. మరి కొద్ది నిమిషాల్లో ఆ దుర్మార్గుడు విలవిలలాడుతూ నేల మీద పడ్డాడు. రక్షించండి స్వామి, రక్షించండి అని, నా కపట పరీక్షకు క్షమించండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహాయోగి మౌనం చాలించి, దుర్మార్గుడా, నీ ప్రాణం నా ప్రాణం ఒక్కటే అని గ్రహించలేదా నువ్వు? ఎవరు చేసింది వారికే బెడుసు కొడుతుందనే దాని దివ్యార్థం ఇప్పుడు తెలుసుకున్నావు, కనుక ఇంకెప్పుడు ఇలాంటి పన్నాగాలు ఇంకెవ్వరి మీద పన్నకు అన్నారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ సందేహశీలుడు పలాయనం చితగించాడు. పై రెండు సంఘటనలలో నాంపల్లి బాబా వద్ద జరిగినది మూడవ సంఘటన. మహాత్ములు సంకల్పరహితంగానే ఉన్నారు. అవహేళన చేసిన పిల్లలకు పశ్చాత్తాపం లేదు, కనుక శిక్షణ అనుభవించారు. రెండవ సంఘటనలో తప్పు చేసిన వాడు తన తప్పు నెరిగి పశ్చాత్తాప పట్టడం వల్ల ప్రాణాలు నిలిచిపోయాయి. ఈ మొత్తం సృష్టిని నడిపే ధర్మ సిద్ధాంతమే వీటిని క్రమబద్ధీకరించినట్టుగా అర్థమవుతుంది. అదే నాంపల్లి బాబా వద్ద ఆ విలేకరి విషయంలో పునరావృతం అయినట్లుగా తోస్తుంది. అందుకే మనకు అర్థం కానప్పుడు మహనీయుల పట్ల మనకు తోచినట్లుగా భావన చేయక ఉదాసీనంగా ఉండటం మంచిది. అలా కాక జిజ్ఞాసతో తపించే భక్తులకు తమ సమాధానం సమయోచితంగా మహాత్ములే అందించటము భక్తులనే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి అవగాహన పెరగటానికి మహనీయుల చరిత్ర పారాయణాలే తరుణోపాయమని పెద్దలు సూచిస్తున్నారు. అనేకసార్లు సాయినాథుని చరిత్ర పారాయణతో అవగాహన పెంచుకున్న భక్తులు అనేకులు తదనంతరం కాలంలో శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించి బాబాను శరీర త్యాగం చేసేంత వరకు అంటిపెట్టుకుని సేవించిన వారు ఉన్నారు. అట్టి వారిలో శ్రీ నందకుమార్ అనే భక్తుడు అనేకసార్లు సాయినాథుల వారి చరిత్ర పారాయణ చేసి 5 గురు పూర్ణిమలు షిరడి దర్శించి ఆ తర్వాతనే సాయినాథుల వారి కృపతో బాబాగారు నాంపల్లిలో ఉండే రోజుల్లో మొట్టమొదటిసారి దర్శించారు. అప్పటి నుంచి తరచూ మధ్యాహ్న భోజన విరామ సమయమందు బాబా సన్నిధికి వెళ్ళి 1 గంట ఉండి రావటం అలవాటైంది. అదే సంవత్సరం శ్రీరామనవమికి ఇంట్లో పూజ చేసుకుని పానకం తయారు చేసి బాబా దగ్గరకు తీసుకువెళ్ళి నివేదించారట. దయామయులైన బాబాగారు ఆ పానకం అందుకుని సేవించారట. అపరిమితమైన ఆనందంతో బాబాగారికి దగ్గరగా కూర్చుని బాబాగారి పాదసేవ చేస్తున్నాడట. ఈ భక్తుడు ఉన్నట్లుండి హఠాత్తుగా గట్టిగా వీరి తలపై కొట్టి బాబాగారు ఉగ్రస్వరూపులై తరిమివేశారట. చేసేదేమీ లేక తిరిగి ఇంటికి వెళ్తూ బాబాగారి గురించి, ఈయన ఏమి సద్గురువు, పానకం తాగేసి కొడతాడా అని బాధపడ్డాడట. కానీ అప్పుడు బాబా దగ్గరే ఉన్న సేవకురాలు వృద్ధురాలు ఏం కంగారు పడవద్దు, బాబాగారు ఎవరిని కొడితే వారినే దగ్గరికి తీసుకుని రక్షిస్తారు అని తెలియజేసిందట. కావాలంటే రేపు కూడా వచ్చి చూడు, అందుకు నిదర్శనంగా బాబాగారు నిన్నే అడిగి సిగరెట్ తీసుకుంటారు అని కూడా చెప్పిందట. పై సంఘటనతో ఎంత భయము బాధ కలిగినప్పటికీ ఈ భక్తుడు ఆ వృద్ధురాలు చెప్పినట్టుగా ఏం జరుగుతుందో చూద్దామని తర్వాత రోజు కూడా బాబా సన్నిధికి వెళ్ళాడట. ఆశ్చర్యకరంగా బాబా అతన్ని ఏమీ అనకుండా ఆ సేవకురాలు చెప్పినట్టుగానే అతన్ని అడిగి సిగరెట్ తీసుకున్నారట. ఆ తర్వాత కాలంలో బాబాగారు తిట్టినా కొట్టినా భయపడకుండా బాబా దర్శనం చేస్తుండేవాడినని చెబుతున్నారు. ప్రక్కవాడిని పనికిమాలినవాడా అని తిట్టినా కూడా తిట్టినవాడి పేర పాపం వ్రాయబడుతుంది అని అంటారు క్రీస్తు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని కదా పెద్దలు చెప్తారు. ఇక్కడ శివుడి ఆజ్ఞ అంటే పూర్వజన్మలో జీవులు చేసుకునే కర్మ అనే కదా అర్థం. అది పాపం కావచ్చు పుణ్యం కావచ్చు, ఆ చీమ కుట్టం వల్ల కలిగిన బాధ మేరకు మన పూర్వకర్మ తొలుగుతుంది అని కదా దీని భావము. వెంటనే ఆ చీమను చంపి మళ్ళీ కొత్త కర్మను సిద్ధం చేసుకోవటం సహజాతి సహజంగానే చేస్తుంటాము. ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా ఓర్పు వహించి అంతమేరకు ప్రతిక్రియ చెయ్యని వారికే కదా కొత్త కర్మ అంటుకోకుండా ఉంటుంది. అలా అయినప్పుడు బాబాగారు మనల్ని కొట్టడం అనేది అపారమైన మన కర్మలను తొలగించి మనల్ని శుద్ధి చేయటానికే కదా. లేకపోతే విశ్వాన్ని అంతా ఆ పరమాత్మ స్వరూపంగా దర్శించే ఆ మహనీయులు మనల్ని ఎందుకు కొడతారు? మహనీయులను దర్శించటం కొనసాగాలి అంటే జీవుల పూర్వకర్మ తొలగి శుద్ధం అవ్వాలి కదా. కరుణామయులైన ఆ మహనీయులు ఏ కొద్దిపాటో పూర్వపుణ్యం ఉన్న భక్తులను దర్శనానికి వచ్చినప్పుడు సదరు జీవుల ఉన్నతి కోసం వారు ఆ విధానంలో కొనసాగేందుకు అంటే మళ్ళీ మళ్ళీ మహనీయుల సన్నిధికి రావాలని
తదనుగుణంగానే వారిని కొట్టి తిట్టి పూర్వకర్మను తొలగించి అందుకు అర్హతను వారే ప్రసాదిస్తారని ఈ సంఘటనలోని ఆంతర్యం ఆంతర్యం అర్థం అవుతుంది. కానీ సదరు భక్తులు భయభ్రాంతులకు గురి అయినప్పటికీ వారి పూర్వపుణ్యం కొద్దీ పరిసరాలలో ఉండే వారికి తగు ప్రేరణ ఇచ్చి ధైర్యం చెప్పేలా చేయటం చూస్తుంటే మన ఉన్నతి కోసం మహనీయులు పడే తాపత్రయం మనపై వారి కారుణ్యం ఎంతటితో తెలుస్తుంది కదా. మనకి అవధూతలతో అసలు పని ఏంటి? వీరిని మన మధ్యకు పంపించే దేవుడితో పని ఏంటి? ఈ మనిషికి దేవుడు అనేవాడు అవసరమా? ఈ సృష్టిని ఆ దేవుడే చేశాడు. మన మనస్సును హృదయాన్ని అతనే ఇమిడ్చాడు. చక్కని శరీరాన్ని, దానికి కొన్ని ధర్మాలను, వాటిని నడిపే అంతరాత్మను పొందుపరిచాడు. మన చుట్టూ విశాలమైన ప్రపంచం ఉంది. ఇదొక ప్రయోగశాల. ఇక్కడ ఏం చేసుకోవాలన్నా మనమే చేసుకోవాలి. ఇక మామూలుగా మనకు దేవుడి అవసరం లేదు. మానవుడు భౌతికంగానూ మానసికంగానూ అన్నీ అనుభవిస్తున్నా తృప్తి చెందక ఇంకా దేనికోసమో తప్పిస్తూ ఉండటం ఆలోచించే శక్తి గల ప్రతి మానవుడికి తెలిసిన విషయమే. దీనినే పూజ్యశ్రీ మాస్టర్ గారు మనిషి అంటే ఉన్న దానితో అసంతృప్తి లేని దేనికోసమో తపన అని అంటుండేవారు. దేనికోసం ఈ తపన అనే దానిని అర్థం చేసుకోవటమే, అర్థం చేసుకున్న తర్వాత దాన్ని సాధించడానికి పడే తపననే సాధన అని అన్నారు. ఈ ప్రయాణంలోనే మనిషి మెత్తనైన పూల బాటలను, కఠినమైన రాతి బాటలను, చల్లని పిల్లగాలులను, విపరీతమైన సుడిగాలిని దాటుకుని వెళ్ళవలసి వస్తుంది. ఈ ప్రయాణంలో అతడు తనలోని అజ్ఞాన అహంకారాలకు చిక్కి ఆనందం, సుఖం, దుఃఖం, భయం, వ్యామోహం మొదలైన వాటికి లొంగిపోతున్న అతడిలోని అంతఃజ్వాల మాత్రం అతడిని ముందుకు నెడుతూనే ఉంటుంది. అలాంటి సమయంలోనే మానవుడికి అతీతమైన శక్తి నుండి సాయం కావాలి, ఓదార్పు కావాలి, ప్రేమ కావాలి, ప్రోత్సాహం కావాలి. అందుకే మనిషికి మళ్ళీ దేవుడు అవసరమయ్యాడు. కోట్లాది మందిలో ప్రతి ఒక్కడిలో ఒక పరమాత్మ స్వరూపము అనభివ్యక్తంగా ఉన్నది. అది ఎప్పటికీ వ్యక్తమవుతుంది. ఒక గురువుని ఆశ్రయించి అతడు పెట్టే కఠిన పరీక్షలకు, అంతర్లీనంగా చేసే స్వభావ పరివర్తనకు ఓర్చి భగవంతునిగా మారిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మామూలు ప్రజానీకం ఇన్ని సాధనలు చేసి ఆ పరమాత్మను సాధించడం చాలా కష్టం. ఈ కష్టాన్ని తొలగించేందుకే ఆ భగవంతుడు అవధూతలుగా మన మధ్యకు వస్తాడు. మనల్ని జీవ పరిణామ లక్ష్యానికి, మనిషి దేవుడిగా రూపొందటానికి సిద్ధం చేస్తాడు. ఈ అవధూతలు మనిషి స్థాయిని బట్టి, స్వభావాన్ని బట్టి ఆకర్షించి వీరికి సహాయపడతారు. వారిని చూస్తుంటేనే అదేదో ఆకర్షణ, అలౌకిక అనుబంధం. మనం మామూలుగా అనుకునే సౌందర్యం ఏది వారి ముఖంలో లేకున్నా వారిని చూస్తుంటే ఏదో చెప్పలేని తన్మయత్వం మాత్రం కలుగుతుంది. ఒక భక్తునికి, ఒక జిజ్ఞాసువుకి, ముముక్షువుకి ఏది కావాలో అదంతా సమకూర్చగలిగిన శక్తిని కలిగి ఉంటారు అవధూతలు. ఒక భక్తునికి, ఒక జిజ్ఞాసుకి, ముముక్షువుకి ఏది కావాలో అదంతా సమకూర్చగలిగిన శక్తిని కలిగి ఉంటారు అవధూతలు. మన కోరికలు తీర్చుతూ మెల్లమెల్లగా మన స్వభావాన్ని మార్చి అసలు లక్ష్యాన్ని మన ముందు ఉంచుతారు. ఎవరికి ఎప్పుడు ఏది కావాలో అది ఇవ్వటమే ముఖ్యం, అది పొందటమే ముఖ్యం. అందుకే సర్వశక్తిమంతులైన ఈ అవధూతలు దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఉద్భవిస్తూ మనకు ఇచ్చేదే ఇస్తారు. మనల్ని చక్కని మార్గంలో మన ఇష్టంతోనే నడిపిస్తారు. భిన్నమైన మనోప్రవృత్తులకు విభిన్న పద్ధతులలో బోధించి సంతృప్తులను గావించి వ్యక్తిని, సమిష్టిని ఒక్కసారిగా ప్రభావితం చేయగల పరిపూర్ణ శ్రేయోవాదులు వీళ్ళు. మనకు అర్థం కాకుండా బాల పిశాచ ఉన్మత్తావస్థలలో ఉన్నట్లు కనిపిస్తూ వారి రహస్య చర్యల ద్వారా, చూపుల ద్వారా మనలోని చేతనా స్థరాలను సృజిస్తారు. వారికి కావలసినట్టుగా మనకు తెలియకుండానే మనలను మలుచుకుంటారు. భగవంతుడంటేనే ఆనంద స్వరూపం. ఆ స్థితిని అందుకునేందుకే మహర్షులు, మహాయోగులు తపిస్తారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి మానవుడి కృషి అందుకోసమే.
అటువంటి ఆనందాన్ని నిరంతరం అనుభవిస్తూ భూమిపై అతి సామాన్యంగా మనకు మన పరిస్థితులకు తగినట్లుగా మన ముందు నిలిచే దత్తావతారాలు వీళ్ళు. క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటే ప్రతి మత గ్రంథము ఈ విషయాన్నే చెబుతుంది. ఒకసారి ఈ నందకుమార్ గారు బాబా నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉండగా వారి ఫోటో ఒకటి వారి ఆశీస్సులతో పూజలో పెట్టుకుందామని బాబా గారి ముందు ఉంచారట. ఆ ఫోటోకి కుంకుమ బొట్టు పెట్టి ఉండటం చూచి అక్కడి ముస్లింలు బాబా గారు ముస్లింలని వారికి ఇలా బొట్టు పెట్టరాదని నందకుమార్ను కొట్టినంత పని చేశారట. అప్పటికి నమాజు టైం అయిందని మేము వచ్చేంత వరకు అక్కడే ఉండమని నందకుమార్కు చెప్పి నమాజ్కు వెళ్ళారట. వాళ్ళు తిరిగి వచ్చాక ఏం గొడవ అవుతుందోనని భయం భయంగానే కూర్చున్నారట. బాబా గారు మాత్రం ఏమీ మాట్లాడవద్దని సైగ చేశారట. ఆ తర్వాత ఎంతసేపు కూర్చున్నా ముస్లిం భక్తులు తిరిగి రాలేదు. బ్రతుకు జీవుడా అని నందకుమార్ గారు బాబా ఆశీస్సులతో ఆ ఫోటో తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారట. పూర్ణ జ్ఞాని అవధూత సామ్రాట్ అయిన నాంపల్లి బాబా గారికి మత భేదం అంటకట్టడం, మతం అంటే ఏమిటో తెలియని సామాన్యులకు సహజమైనట్టే వారి పుట్టుకే తెలియనివ్వని ఆ మహనీయ మూర్తికి మత సామరస్యం బోధించటం అంతే సహజమని ఈ సంఘటన నిరూపిస్తుంది. అంతేకాక 1925 వరకు నాగపూర్లో వెలిసిలిన శ్రీ తాజుద్దీన్ బాబా గారు వారు ముస్లిం దంపతులకు జన్మించినట్లుగా వారి చరిత్ర తెలుపుతుంది. వారి ఆంతర్యం తెలియని ఒక హిందూ భక్తుడు తాజుద్దీన్ బాబా గారిని దర్శించినప్పుడు బాబా జన్మతః ముస్లిం కావటంతో ముస్లిం భక్తులనే ప్రత్యేకంగా ఆదరిస్తారనే అపోహతో ఆలోచనలలో ఉండగా బాబా గారు ఆ సదరు హిందూ భక్తుని వద్ద ఉన్న భగవద్గీత తీసుకుని మధ్యలో పేజీలు తిరగవేస్తూ దీనిలో కూడా మేమే ఉన్నామే అని అన్నారట. అలా ఉంటుంది మహనీయుల ఆంతర్యము. ఈ విషయమే ఇంకా స్పష్టంగా మహనీయుల ఆంతర్యం ఒక్కటే అని అవగాహనకు వచ్చేలా బాబా గారు చేసిన ఈ క్రింది లీల చూడండి. పూర్వపుణ్యవశాన అనేక సంవత్సరాలు పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారిని అంటి పెట్టుకుని సేవించి తన జీవితాన్ని పూర్తిగా గురు కుటుంబానికి అంకితం చేసిన శ్రీ రామచంద్ర చైతన్య స్వామి రామారావు ఒక సందర్భంలో తాను మాస్టర్ గారితో కలిసి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక భక్తుని ఇంట్లో మాస్టర్ గారు తాను భోజనం చేస్తూ ఉండగా మాస్టర్ గారు ఆ గృహస్థుతో మాట్లాడే మాటలు వింటూ మనసులో మాస్టర్ గారిని సందేహించి అటువంటి ఆలోచనలో ఉండగా ఉన్నట్టుండి మాస్టర్ గారు రామారావు వైపు తిరిగి ఈ విధంగా అంటారు, ఒరై నీవు ఇంతకాలంగా కూడా ఉండి చూస్తున్నావు కదా, ఇంకా ఇలాంటి ఆలోచనలు అనుమానాలు వస్తున్నాయంటే అసహ్యం వేస్తుందిరా. ఇంతలో ఎవరో మాట్లాడించడంతో ఆయన ఆ మాటల్లో పడిపోయారు. నాటి సాయంకాలం రామారావు గారు నాంపల్లి బాబా గారిని దర్శించడానికి వెళ్ళగా బాబా గారు పోలీస్ స్టేషన్ వరండాలో ఉన్నారట. వీరు వెళ్ళేసరికి బాబా గారు తల నిండా దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్నారు. అరగంట అయినా లేవలేదు. ఆ దుప్పటిపై నుండే పాదాలకు నమస్కరించి మనసులో బాబాను స్మరించి ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటుండగా బాబా గారు లేచి కూర్చుని చుట్టూ ఒకసారి కలిగి చూసి పెద్దగా నవ్వుకున్నారట. రామారావు గారు టీ తీసుకుని వచ్చి ఇస్తే తీసుకునక 2-3 సార్లు చీదరించుకున్నారట. కానీ వేరొకరు టీ తీసుకుని వచ్చి ఇస్తే వెంటనే త్రాగేశారు. వీరికి ఎంతో బాధ వేసిందట. తర్వాత బాబా గారు సిగరెట్ కావాలని సైగ చేస్తే రామారావు గారు సిద్ధంగా ఉంచుకున్న సిగరెట్ ఇవ్వాలని ప్రయత్నించినా విదిలించుకుని వీరికేసి పురుగును చూచినట్టు చూచారట. కొంతసేపటికి బాబా గారు తినటానికి ఏమైనా పెట్టమని సైగ చేశారు. వెంటనే రామారావు బిర్యానీ తెచ్చి వారి ముందు ఉంచారట. బాబా గారు రామారావుని బిర్యానీని ఒక్కసారిగా చూచి దూరంగా నెట్టివేశారట. వీరు మళ్ళీ ప్రయత్నించి బాబా దగ్గరికి జరిపేసరికి ఆయన దాన్ని చేత్తో గట్టిగా బెదిరించేసరికి మొత్తం నేల పారయ్యి ఆ వరండా అంతా పడింది. భయం వేసిన రామారావు, నా తప్పు ఏదైనా ఉంటే మన్నించండి అని బాబా గారికి దగ్గరగా కూర్చొని నమస్కరించారు. బాబా అకస్మాత్తుగా వారి కాలితో గట్టిగా రామారావుని తన్నారు. పడిపోయిన రామారావు గారు సర్దుకొని లేచి స్వామి క్షమించండి అని వారి పాదాలు పట్టుకోబోయారు. ఈసారి బాబా రామారావు చేతులను తమ చేతులతో విదిలిస్తూ కాలితో బలంగా తన్నారు. ఆ
ఆ తన్నుకు దాదాపు రామారావు గారు నా రోడ్డు మీదకొచ్చి పడ్డారు. వెంటనే స్ఫురించిందట, నేను మాస్టర్ గారిని అనుమానించటం వల్ల ఈయన నన్ను చీదరించుకుంటున్నారని. అయినా ఆ భావాన్ని తోసివేసుకుని మళ్ళీ చేతులు జోడించి బాబా వద్దకు వెళ్ళారు. బాబా మళ్ళీ తన్నారట. రామారావు గారు పట్టుదలక బాబాను తలుచుకుని ముందుకు వెళ్ళి నాంపల్లి బాబా కళ్ళల్లోకి చూచేసరికి ఆయన రామారావు కేసి చాలా తీవ్రంగా చూస్తున్నారు. అది సరిగ్గా నాటి మధ్యాహ్నం మాస్టర్ గారు చూసిన చూపులాగానే ఉంది. అది చూడగానే, అమ్మ బాబోయ్ ఇది ఏమిటి, వీరి చూపు మధ్యాహ్నం మాస్టర్ గారు చూసిన చూపులానే ఉన్నది అని అనిపించిందట. అప్పుడు రామారావు దూరంగా వచ్చి చాలా అలా ఎందుకు జరిగిందా అని బాగా ఆలోచిస్తే అప్పుడు అర్థమైందట, మాస్టర్ గారిని అనవసరంగా అనుమానించటం వల్లనే నాంపల్లి బాబా ఇలా చేశారు. ఇలా ఏ మహాత్ముని అనుమానించినా వారి రూపాలలో ఉండే దత్తస్వామిని అనుమానించినట్లే కాపోలు అని ఈ సంఘటన మహనీయుల ఆంతర్యంలోని ఏకత్వాన్ని ఎంతో చక్కగా వివరిస్తోంది కదా. అంతటి మహనీయులు కదా నాంపల్లి బాబా. అవధూత సామ్రాట్ శ్రీ నాంపల్లి బాబా గారి ఔన్నత్యాన్ని తెలిపే మరో అద్భుత సంఘటన, నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాలలో బాబాగారు ప్రకటమై తొలి దినాలలో దర్శించిన ఒక భక్తుడు. ఆ భక్తుని పేరు తెలుసుకోలేదు, మళ్ళీ ఆయన తారసపడలేదు. ఈ విధంగా చెప్పారు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి కంచి పెద్ద స్వామి. అప్పట్లో హైదరాబాద్ వచ్చినప్పుడు భక్తులు వారిని ఊరేగింపుగా మేళతాళాలతో పల్లకిలో తీసుకుని వెళ్తుండగా ఊరేగింపు శ్రీ నాంపల్లి బాబాగారు ఉన్న ప్రదేశం సమీపించగానే రోడ్డు ప్రక్కనే కూర్చుని ఉన్న బాబాగారు పక్కపక్క నవ్వుకున్నారట. చటుక్కున పెద్ద స్వామి పల్లకి తెరలు తొలగించి నాంపల్లి బాబాకు పల్లకి లోపల నుండి నమస్కరించగా బాబాగారు రెండు చేతులు పైకెత్తి ఆశీర్వాద సూచకంగా తల పంకించారట. ఇది నా శ్రీ నాంపల్లి బాబాగారి స్థితి. శ్రీ రాణి గోపాలకృష్ణ గారు ఒకసారి డిపార్ట్మెంట్ పరీక్షల నిమిత్తము హైదరాబాద్ వచ్చినప్పుడు నాంపల్లి పోలీస్ స్టేషన్ వరండాలో ఉన్న శ్రీ నాంపల్లి బాబాగారిని దర్శించారట. వీరు SBH రాయవరం తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నారు. వీరు పూజ్యశ్రీ ఆచార్య ఏకిరాల భరద్వాజ మాస్టర్ గారు, సాధు మాత చూటమమ్మ, సిద్ధపురుషులు శ్రీ 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 సుధీంద్ర బాబు గారు, శ్రీ పూర్ణానంద స్వామి వంటి పూర్ణ పురుషులతో అనేక సంవత్సరాలు సన్నిహితంగా మసలిన భాగ్యశాలి. వీరు వీరి సహాయ ఉద్యోగి శ్రీ రామారాజు గారు కలిసి నాంపల్లి రైల్వే స్టేషన్కు తమ తిరుగు ప్రయాణపు టికెట్ రిజర్వేషన్ చేసుకునే నిమిత్తం వెళ్ళేటప్పుడు చూడగా శ్రీ నాంపల్లి బాబా గారు రగ్గు ముసుగు పెట్టుకుని పడుకుని ఉన్నారట. గోపాలకృష్ణ గారు రామరాజు గారితో, బాబా గురించి మీరు గొప్ప అవధూత అని మాస్టర్ గారు చెప్పారు, వీరు సిగరెట్ అడిగితే వెంటనే ఇస్తే ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పారట. వీరిద్దరూ స్టేషన్లో పని చేసుకుని తిరిగి వస్తూ చూడగా పోలీసు స్టేషన్ వరండాలోని బాబాగారు వీళ్ళని దూరం నుండి చూస్తూ సిగరెట్ కావాలని అడుగుతున్నారట. రామరాజు గారు పరుగున వెళ్ళి సిగరెట్ తీర్చి మిత్రుల ఇద్దరు బాబాగారికి నమస్కరించుకుని వెళ్ళిపోయారట. ఆ ట్రిప్పులో వ్రాసిన పరీక్షలో శ్రీ రామరాజు గారు కూడా ఉత్తీర్ణులై పదోన్నతి కూడా పొందారు. పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారి శిష్యులు అనేక సంవత్సరాలు శ్రీ వెంకయ్య స్వామిని గొలగముడి ప్రత్యక్షంగా సేవించిన భక్తులు. ఆయన శ్రీ పెసల సుబ్బరామయ్య గారు శ్రీ నాంపల్లి బాబా గురించి తమకు కలిగిన అనుభవాన్ని కింది విధంగా తెలియజేస్తున్నారు. భగవంతునికి చెప్పబడిన మూడు గుణాలు: ఒకటి సర్వవ్యాపకత్వము, రెండు సర్వజ్ఞత్వము, మూడు సర్వసమర్థత్వము ఈ శ్రీ నాంపల్లి బాబా గారిలో పూర్తిగా ప్రకటమయ్యాయి. అందుకు నా స్వానుభవమే తార్కాణము. ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఆనంద వెంకటేశ్వర్లు గారు నాకు చాలా ముఖ్యమైన స్నేహితుడు, కానీ వారు ఎక్కడ ఉన్నారో వారి చిరునామా నాకు తెలియదు. నేను శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించి
దర్శించి స్వామీ, ఈ మహానగరంలో నా స్నేహితుడు ఆనంద వెంకటేశ్వరులు చిరునామా తెలియదు. నేను ఒక అరగంట నీ సన్నిధిలో కూర్చుంటాను. ఈ అరగంటలో ఆనంద వెంకటేశ్వరుల గారినైనా ఇక్కడకు రప్పించండి. లేకుంటే వారి చిరునామానైనా చెప్పే మా వారినైనా ఇక్కడకు రప్పించండి అని చెప్పుకొని శ్రీ నాంపల్లి బాబా సన్నిధిలో కూర్చున్నాను. అరగంట లోపల అనేక మంది వచ్చి వెళ్ళారు. వాళ్ళెవరికి ఆనంద వెంకటేశ్వర గారి చిరునామా తెలియలేదు. ఇంకా నేను లేచి వెళ్ళిపోదామని అనుకుంటుండగా ఒక భక్తుడు వచ్చి బాబాకి నమస్కరించాడు. ఆఖరి ప్రయత్నంగా నా స్నేహితుడు చిరునామా గురించి ఆ భక్తుణ్ణి అడుగ్గా వారు బాబా గారికి అతి సమీపం గల ఆఫీసులో ఉన్న ఆనంద వెంకటేశ్వర్లు గారిని నాకు చూపించారు. ఆనంద వెంకటేశ్వర్ల గారి ఆఫీసులో ఆడిట్ జరుగుతున్నందువల్ల వారు ఆ రోజు శ్రీ నాంపల్లి బాబా గారి దర్శనానికి రాలేకపోయారట. నాకు చిరునామా చూపించిన వారిని వారు ఆ సమయంలో అక్కడకు ఎందుకు వచ్చారని అడుగ్గా వారు ఇలా చెప్పారు. నేను ప్రతిరోజు ఆఫీసుకి వెళ్ళే ముందు శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించుకుంటాను. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ వెళ్తే కానీ మా బస్ స్టాప్ రాదు. ఈరోజు ఆఫీసు నుండి ఇంటికి వెళ్తూ రేపు ఆదివారం కనుక రేపు ఈ ప్రాంతానికి వస్తానో రానో అనని రేపటి దర్శనాన్ని కూడాను ఈరోజే చేసి వెళ్ళాలని బస్ స్టాప్కి వెళ్ళిన వాడినల్లా తిరిగి వెనక్కు వచ్చాను అని చెప్పాడు. బస్ స్టాప్ నుండి వారు బాబా గారి దగ్గరకు వచ్చేసరికి 1/2 గంట టైం పట్టింది. అంటే నేను పెసల సుబ్బరామయ్య ఇక్కడ బాబా సన్నిధిలో ప్రార్థన చేసిన వెంటనే బస్ స్టాప్లో ఉన్న వారికి ప్రేరణ కలిగి బాబా సన్నిధికి వచ్చి ఆనంద వెంకటేశ్వర్ల గారిని చూపించారు. ఈ సన్నివేశంలో వారు సర్వవ్యాపకులు కానిదే బాబా సన్నిధిలో నేను చేసిన ప్రార్థనగాను వెంటనే వేరే వారిని తిరిగి తన సన్నిధికి తీసుకొని రాలేరు. నేను మనస్సులో చేసిన ప్రార్థన వారికి తెలుస్తున్నది. అంటే వారు సర్వవ్యాపకులు అని తెలుస్తుంది. బస్ స్టాప్ నుండి వారిని వెనక్కు తన సన్నిధికి తీసుకొచ్చారంటే బాబా సర్వసమర్థులు అని తెలుస్తున్నది. భగవంతునికి చెప్పబడ్డ సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము, సర్వసమర్థత్వము వారిలో ఉన్నాయి. కనుక వారే భగవంతుడు అని నా విశ్వాసము. శ్రీ నాంపల్లి బాబా గారిని నాంపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతం నుంచి గౌలీపుర శ్రీ శ్రవణకుమార్ వంటి శ్రవణ్కుమార్ ఇంటి వద్దకు తీసుకెళ్లిన సందర్భాన్ని గురించి వేరువేరు భక్తులు వేరువేరు విధాలుగా శ్రీ శ్రావణ్ కుమార్పై ద్వేషభావంతో చెప్పినప్పటికీ 14 సంవత్సరాలు రాత్రనక పగలనక శ్రీ నాంపల్లి బాబా గారిని అంటి పెట్టుకుని సేవించిన శ్రీ శ్రావణ్ కుమార్ దంపతులు చెప్పిన సంఘటననే ఈ సంకలనకర్త ప్రమాణంగా భావిస్తున్నాడు. ఎందువల్లనంటే శ్రీ నాంపల్లి బాబా గారు భక్తులకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా అంత సుదీర్ఘకాలము శ్రీమతి శోభమ్మ శ్రీ శ్రావణ్ కుమార్ గారుల సేవలు అంగీకరించినట్లు మరి ఎవరి సేవలు అంగీకరించినట్లుగా కనిపించదు. బాబా గారిని నాంపల్లి నుండి గౌలీపుర తీసుకెళ్లిన సందర్భము ఈ క్రింది విధంగా ఉంది. 1987 మే నెలలో పోలీస్ స్టేషన్ వరండాలో ఉన్న బాబాగారు తీవ్రమైన కోపంతో ఆ వరండా నుండి కిందకు దిగి రోడ్డు ప్రక్కన ఎండలో కూర్చుని భక్తులు ఎవరిని తన వద్దకు రానివ్వడం లేదు. భక్తులు చాలాసేపు తిరిగి పోలీస్ స్టేషన్ ఆ వరండాలో నీడన కూర్చోమని బతిమాలటం జరిగింది. బాబా ససేమిరా అన్నారు. అప్పుడు శ్రావణ్ కుమార్ అక్కడ లేరు. అటువంటి సందర్భంలో భక్తులు ఎవరైనా దగ్గరకు వెళ్తే బాబా తీవ్రంగా కొడతారని భయము వల్ల దూరంగానే ఉంటారు. కానీ శ్రావణ్ కుమార్ మాత్రము
ఎంత కొట్టినా ఎంత తిట్టినా అన్నింటినీ భరిస్తూ దగ్గరకు వెళ్ళగలడు. ఈ విషయం గౌలీపురాలో బాబాను దర్శించిన భక్తులందరికీ తెలిసిన విషయమే. అందుకే అలాంటి సందర్భాల్లో శ్రావణ్ కుమార్ మిత్రులు అతన్ని వెతుక్కుంటూ గౌలీపుర వచ్చారట. వాళ్ళు వచ్చిన అరగంటకు శ్రావణ్ కుమార్ ఇంటికి చేరాడు. నాంపల్లిలో జరుగుతున్న విషయమంతా ఆ మిత్రులు శ్రావణ్ కుమార్తో చెప్పగా, అయ్యో, అంతసేపు బాబాని ఎడలో ఎందుకు ఉండనిచ్చారు? పదండి, మళ్ళీ పోలీస్ స్టేషన్ వరండాలోనే కూర్చోబెడతాను అని బయలుదేరారట. తీరా నాంపల్లి వచ్చి చూస్తే బాబాగారు వెనక్కి పోలీస్ స్టేషన్ వరండాలో కూర్చోటానికి ఏమాత్రం ఇష్టపడక శ్రావణ్ కుమార్తో ఆటో పిలవమని, గౌలీపుర తీసుకుని వెళ్ళమని సైగలతో చెప్పారట. బహుశా నాంపల్లి బాబాగారు పోలీస్ స్టేషన్ వరండా నుండి దిగిపోయి రోడ్డు మీద కూర్చుని తిరిగి వెనక్కి వెళ్ళటానికి ఇష్టపడకపోవటానికి కారణం ఈ విధంగా ఉండవచ్చు. శ్రీ రామకృష్ణమూర్తి మలక్పేట తన అనుభవంలో ఏం చెప్పారంటే, నాంపల్లి పోలీస్ స్టేషన్ వరండాలో బాబాగారు ఉండగా హిందూ భక్తులు బాబాగారికి హారతులు ఇవ్వటము, బాబాగారి ఫోటోలకు బొట్లు పెట్టటము లాంటివి, అక్కడ ఉండే ముస్లిం భక్తులకు నచ్చేవి కాదు. ఈ విషయమై రెండు వర్గాల వారు తరచూ కిచలాడుకునేవారట. అటువంటి వాదనలు ఆత్మదృష్టులైన మహనీయులు అంగీకరించకపోవటం పూర్వపు మహనీయుల చరిత్రలో కూడా జరిగినవే. భక్తులైన కారణాలను అవగాహన చేసుకుని తమ లోపాలను సరిదిద్దుకుని మహనీయుల సాన్నిధ్యాన్ని, వారి కృపను నిలుపుకోలేకపోవటం దురదృష్టమే. భక్తులు బాబా కంటే కూడా వాళ్ళ భావాలకే ప్రాధాన్యత ఇచ్చి నష్టపోతుంటారు. సరిగ్గా ఇదే జరిగినట్లుగా బాబాగారు నాంపల్లి నుండి గౌలీపురాకు తరలిపోవటంలో భౌతికంగా మనకు కారణంగా తోస్తుంది. పూర్తి సత్యం కానీ ఆ పరమాత్మ సంకల్పం కానీ ఈ సంఘటనల వెనుక కారణమేమిటి అనేది సామాన్యుల ఊహకు అందుతుందా? బాబా సైగలను అర్థం చేసుకున్న శ్రావణ్ కుమార్, బాబా, నా ఇల్లు చాలా చిన్నది, పైగా నేను మిమ్మల్ని భరించగలనా? మా ఇంటికి వద్దు అన్నారట. బాబా ఏమాత్రం ఒప్పుకోకుండా ఆటో పిలిచి కూర్చున్నారట. ఇక చేసేది ఏమీ లేక శ్రావణ్ కుమార్ అతని మిత్రులు బాబాని తీసుకుని గౌలీపుర శ్రావణ్ కుమార్ ఇంటి వద్దకు చేరారు. అప్పటికి సమయం సాయంత్రం 5 గంటలు. అంటే శ్రీ నాంపల్లి బాబాగారు శ్రీమతి శోభమ్మ గారు చెప్పిన మాటల ప్రకారము మే 22, 1987 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శ్రీ శ్రావణ్ కుమార్ ఇంటికి వచ్చినట్లుగా తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. నాంపల్లి నివాసిని నమః. జై సాయి మాస్టర్.